కార్యకర్తలంతా బయటకు వచ్చారు. ఊరు దాటాలంటే 11:30 అవుతుంది. ఎంత ఆలస్యమైనా కూడా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామం ఊరు అన్ని పల్లెలు కూడా అన్ని ప్రాంతాలు కూడా
అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్ళడం జరిగింది. మరోవేళ ఈ 34 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలనలో ఏమో ఎన్ని ధరలు పెరిగాయి, కూరగాయలు పెరిగాయి, నిత్యావసర ధరలు పెరిగాయి, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, ఆయిల్ పెరిగింది, చెత్త మీద పన్నేశారు, ఆస్తి పన్ను పెంచారు, గ్యాస్ వై దాటింది, వాడు ఎంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయో ప్రతి వాళ్ళకు కూడా 5,000 నుంచి 10,000 నెలకు భారం పెరిగింది. రెండో పంట కూడా వేయొద్దన్నారు, చెరువులో నీళ్లు ఉన్నాయి, డ్యాంలో నీళ్లు ఉన్నాయి, కానీ రెండో పంట వేయొద్దన్నారు. వేసిన ధాన్యానికి 3,000 కోట్లు డబ్బు కట్టాలి, ఇంతవరకు డబ్బు కట్టాలా? మిర్చి చేతికి రాలా, పత్తి చేతికి రాలా, మామిడి కూడా పూత రాలిపోయింది. ఇవాళ ఏ పంట చేతికి వచ్చింది? ఒక్క పంట చేతికి రాలా? దరిద్ర పాదం ఒక్క పంట కూడా కలిసి రాలా? ఒక పక్కన కరోనాతో ఇన్ని ఇబ్బందులు పడ్డాం, మళ్ళీ పంటకి రేట్ లేక గిట్టుబాటు ధర లేక మళ్ళీ ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఆయన 3 రాజధానులు పెడతాను, మనస్సుకు ఆలోచనలన్నీ కూడా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఈ గౌరవ సభలో గ్రామస్తులు అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి కలవాలని వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది. మళ్ళీ వచ్చే నెలలో ఒకసారి మళ్ళీ ఈ బూత్ కమిటీలందరి మీటింగ్లో మళ్ళీ ఒకసారి వస్తాను. దయచేసి 34 నెలల్లో ఏం జరిగింది? ఈ లైట్లు ఎవరు వేశారు? రోడ్లు వేసినా, సిమెంట్ రోడ్లు వేసినా మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం తప్ప ఈ 34 నెలల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఉన్న వ్యవస్థల్ని నాశనం చేశారు. ఇల్లు కట్టినడికి బిల్లు ఇవ్వాలా, మళ్ళీ కొత్తగా కట్టే ఇళ్లకు దిక్కు లేదు. ఇవాళ శుభ 93,000 చేశారు. భారత సిమెంట్ 500, ఇసుక ట్రాక్టర్ 10,000 చేశారు. ఇంకా పేదవాడు ఇల్లు ఎలా కడతాడు? కట్టిన ఇళ్ళకు బిల్లు ఇవ్వట్లా. ఇప్పుడే తమ్ముడు అడిగాడు, నాకు బిల్లు రాలేదని బాధపడుతున్నాడు. ప్రతి ఊళ్ళో కూడా ఏ పల్లెకి వెళ్ళినా ఎస్సీలు, బీసీలు, ఓసీలు, అన్ని వర్గాల ప్రజలు కూడా అయ్యా ఇల్లు కట్టినాడు కూడా బిల్లులు ఇవ్వట్లేదు, కట్టే పరిస్థితి లేదు, బిల్లులు ఇవ్వట్లేదని బాధపడతా ఉన్నారు. తప్పకుండా ధైర్యంగా ఉండండి, మంచి రోజులు వస్తాయి. ఎందుకంటే ఈ కష్టాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్దామని శాసనసభకి వెళ్తే మహిళల కడత ఈ బూతులు పంతులు మాట్లాడే మాటలన్నీ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ గౌరవ సభలో నేనున్నాను, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి గెలిచి ముఖ్యమంత్రిగా శాసనసభకు వస్తానని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ మాట మనం నిజం చేయాలా, అందరం కష్టపడాలా. నాయకుడి కళ్ళల్లో నీళ్లు చూసాం. ఇవాళ ఇంత కసిగా పట్టుదలగా ఇంత అర్ధరాత్రి కూడా మేము తిరుగుతున్నాం అంటే ప్రజల చైతన్యవంతం చేయాలి. ఇవాళ పీకే టీం, ప్రశాంత్ కిషోర్ టీం మొన్న ఒక్క ఛాన్స్ అని కులాలని మతాలని రెచ్చగొట్టారు. మళ్ళీ ఇవాళ గ్రామాల్లో బయలుదేరారు ఏదో విధంగా మళ్ళీ డబ్బులతో గెలవాలని, రాష్ట్రాన్ని దోచుకోవాలని మళ్ళీ బయలుదేరారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏ నష్టం జరిగింది, పెద్దవాళ్ళంతా కూర్చోండి, ఏం బూతులు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడే భాష ఏంటి, ఎమ్మెల్యేలు మాట్లాడే భాష ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ ఓడించుకొని తెలుగుదేశం పార్టీని ఓడించుకొని మనం ఏం సాధించాం? అమరావతి రాజధానిని ఇవాళ 3 రాజధానులు అని డ్రామాలు ఆడుతా ఉన్నాడు. పోలవరాన్ని పండబెట్టేశాడు. ఇవాళ చింతలపూడి గోదావరి నీళ్లు మన కాలువలకి పొలాలకు వచ్చే నీళ్ళని దాన్ని దెబ్బతీశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురండి. మళ్ళీ ఒక్కసారి గ్రామంలోకి వస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జన్మో.